సిటీ న్యూస్ నేను జగదీష్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. శిథిలావస్థకు చేరుకున్న చారిత్రక భవనం నిర్వహణ లోపంతో పెచ్చులుడుతున్న కలెక్టరేట్. కరోనా ఎఫెక్ట్, ప్రయాణికులు లేక డిపోలకే పరిమితమైన బస్సులు, నష్టాల బాటలో ఆర్టీసీ. వివిఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి దూకుడుగా ముందుకెళ్తున్న జగన్ సర్కార్, స్థల కేటాయింపుపై జీవో జారీ. జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ, 33,722కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 237కు పెరిగిన మరణాలు. కరోనా వైరస్ వ్యాప్తి వాహకాలుగా షేర్ ఆటోలు, ఆటోలు ఎక్కేందుకు బెంబేలెత్తుతున్న ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టర్ కార్యాలయం వ్యర్థాలకు నిలయంగా మారుతుంది. పిచ్చి మొక్కలు పేరుకుపోవడంతో నిత్యం సందర్శకులతో కళకళలాడే ఈ భవన ప్రాంగణం కళావిహీనంగా దర్శనమిస్తోంది. భవనం మధ్యభాగంలో మొక్కలు పైకి రావడంతో బీటలు వారే పరిస్థితి ఏర్పడింది. జిల్లా పరిపాలనకు తలమానికమైన కలెక్టర్ కార్యాలయ భవనానికి ప్రమాదం పొంచి ఉంది. భవన గోడల మధ్య భాగంలో మొక్కలు రావడంతో బీటల వారే దుస్థితి నెలకొంది. విశ్వనగరం విశాఖకు గుండెకాయ లాంటి కలెక్టర్ కార్యాలయం వ్యర్థాలకు నిలయంగా మారడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. కేవలం కార్యాలయం ముందు భాగాన్ని మాత్రమే శుభ్రం చేసి వెనుక భాగంలో చెత్తా చెదారం పేరుకుపోయినా పట్టించుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం పరిశుభ్రతపై యంత్రాంగం దృష్టి సారించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. మనం విశాఖపట్నంలో మొట్టమొదటిగా మనకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఏ ఇల్లుకి దరఖాస్తు చేయాలన్నా రేషన్ కార్డుకి దరఖాస్తు చేయాలన్నా దేనికి దరఖాస్తు చేసుకోవాలన్నా సరే మనం వెళ్ళేది మన విశాఖపట్నం కలెక్టరేట్కి అండి. ఆ కలెక్టరేట్కి 2 శతాబ్దాల కాలం చరిత్ర ఉన్న మన కలెక్టరేట్ అది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు కలెక్టరేట్గా యూజ్ చేసింది. ఈరోజు వరకు కూడా మొన్నటి వరకు కూడా చాలా నీట్గా దాన్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే భావితరాలకి కలెక్టరేట్ అంటే ఇలాగ ఉంటుంది. మన బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మనకు వదిలి వెళ్ళారో అటువంటి వ్యవస్థలో ఇలాగుండే వ్యవస్థని మనం ఇలాగ చేసుకున్నాం. మన రాజ్యాంగాన్ని ఈ విధంగా వాళ్ళ రాజ్యాంగాన్ని మన రాజ్యాంగాన్ని బేరీజ్ వేసుకొని మొత్తం మన రాజ్యాంగ వ్యవస్థనంతా కూడా ఒక కలెక్టరేట్ ద్వారా మొత్తం ప్రజలకి సర్వీస్ అందించే విధంగా ప్రభుత్వాలు నాయకులు చాలామంది వస్తుంటారు. కానీ అధికారులు అనేవాళ్ళు మన పరిపాలన అనేది అంతా కూడా కలెక్టరేట్ ఆఫీసులో జరుగుతుంది. ఈరోజు మనం భీమిలీలో చూసినట్టయితే ఎర్రదెబ్బలు ఉండేవి, ఇదివరకు గతంలో ఉండేవి. ఈరోజు మనం చూడడానికే మనం చూస్తే మనకే కడుమరుగు అయిపోయినాయి. రేపు పొద్దున్న నా పిల్లలు చూడడానికి లేదు, నా మనవలు చూడడానికి లేదు. అదేవిధంగా ఇది మన వారసత్వ ఆస్తి కింద పరిగణించుకొని ఈరోజు చూస్తే కలెక్టరేట్ చూస్తే మొత్తం పిచ్చి మొక్కలతో కోవిడ్-19 వల్ల ఎవరు కూడా సిబ్బంది లేకపోవడం వల్ల మొత్తం పిచ్చి మొక్కలతో చాలా అధ్వానంగా తయారైంది. చూడడానికి మాకే బాధ అనిపించింది. ఎందుకంటే మన విశాఖపట్నం స్వచ్ఛ విశాఖపట్నం, స్వచ్ఛ మొత్తం అంతా కూడా చాలా నీట్గా ఉండే పరిసరాలు ఎప్పుడు కూడా ప్రజలతో కలకల్లాడుతూ నిత్యం తిరుగుతూ ఉండే కలెక్టరేట్ ఈరోజు చూస్తే అధ్వానంగా ఏంటంటే అక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తం అంతా కూడా పిచ్చి మొక్కలు వచ్చి దాని పరిస్థితి చూస్తే రేపు పొద్దున్న భావితరాలకి అంటే నా పిల్లలకు కానీ నా రేపు పొద్దున్న నా మనవాళ్ళకి కానీ అక్కడ కలెక్టరేట్ ఉన్నది, ఇది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నది అని చెప్పుకోవడానికి ఒక అవకాశం అనేది కల్పించాలి. ఎందుకంటే దాని మీద ఏదైతే ఉన్నదో మొత్తం అంతా కూడా నీట్గా చేసి దాన్ని భావితరాలకు అందించవలసినగా కోరుకుంటూ ఈ అధికారులందరికీ కూడా మరొకసారి విన్నవించుకున్నాను. ఒక విశాఖవాసిగా, విశాఖ పౌరుడిగా, ఎందుకంటే ఇదే మా ఊరు, ఇదే మా జాతి, ఇక్కడే మేము బతికాము. మా పిల్లలకు కూడా భావితరాలు ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది. చరిత్ర మనం పుస్తకాలు తీస్తున్నాం, సోషల్ బుక్లో బోల్డ్ పుస్తకాలు ఉంటాయి, చరిత్రలో ఉంటాయి. ఈరోజు అటువంటి చరిత్రలో ఏవీ లేవు, ఉన్నవైనా సరే శుభ్రంగా నీట్గా ఉంచుకుంటే భావితరాలకు ఇవి ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ధన్యవాదాలు తెలుపుకున్నాను. జై హింద్, జై విశాఖ. ఆర్టీసీని కరోనా కష్టాల్లోకి నెట్టేసింది. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో బస్సులు నడుపుతున్నా కరోనా విజృంభణ కారణంగా వాటి ప్రయాణంపై ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. సొంత వాహనాల ప్రయాణానికే అధికులు మొగ్గు చూపుతుండటంతో పీటీడీ ఆదాయానికి భారీ గండి పడుతోంది.
ఆర్టీసీపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వైరస్ ఉధృతి నేపథ్యంలో ప్రజలు బస్సులు ఎక్కాలంటే భయపడిపోతున్నారు. 10 మందితో కలిసే ప్రయాణానికి జంకుతున్నారు. ప్రధానంగా ఏసీ బస్సులు, దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణ రోజుల్లో రీజియన్లోని అన్ని డిపోల బస్సులకు కలిపి రోజుకు కోట్లలో ఆదాయం వచ్చేది. ఇప్పుడది భారీగా తగ్గిపోయింది. సొంత వాహనాల ప్రయాణంపై మక్కువే ఇందుకు కారణం. నగర పరిధిలో ఉన్న డిపోల్లో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ బస్సులను నడుపుతున్నారు. రోజుకు 25 లక్షలు వచ్చే ఆదాయం ఇప్పుడు భారీగా తగ్గిపోయింది. నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. నిత్యం రద్దీగా కనిపించే రిజర్వేషన్ కౌంటర్లు బోసిపోతున్నాయి. లాక్డౌన్ సడలింపులతో 2 నెలలుగా బస్సులు నడుపుతున్నా ప్రయాణికుల నుంచి స్పందన లేకపోవడంతో గాడిన పడకపోగా నిర్వహణ భారం మరింత కష్టతరమవుతోంది. కోవిడ్ వైరస్ అనే దానివల్ల చాలామంది ఆర్టీసీ బస్సులు కాకుండా ప్రైవేట్ వెహికల్స్ అనే ఆటోలు అండ్ క్యాబ్స్ అన్నీ కూడా ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు. బట్ నిజానికి ఏంటంటే ఆర్టీసీ బస్సులో మనకు ప్రయాణం సురక్షితం అండ్ మన గవర్నమెంట్కి కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి అదొక ఆదాయం, వెన్నెముక లాంటిది. సో మనకి బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ గవర్నమెంట్ వాళ్ళు మనకి బస్సెస్ మనం వన్స్ పర్సన్ ఎక్కాక బస్సుని మళ్ళీ డిపోకి తీసుకెళ్ళి శానిటైజింగ్ చేయడం, సో ఇటువంటి జాగ్రత్తలని తీసుకుంటున్నారు. సో దయచేసి మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, నెక్స్ట్ వైరస్ బారిన కాపాడుకోవచ్చు, నెక్స్ట్ బస్సులను సురక్షితం. లాంగ్ జర్నీ అయితే బస్సెస్ ప్రజెంట్ ఉన్నాయి. అయితే ఫస్ట్లో కరోనా లాక్డౌన్లో బస్సులు తిరిగినప్పటికీ మళ్ళీ కొన్ని సడలింపుల వల్ల కొన్ని బస్సులు లాంగ్ జర్నీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బట్ సిటీ సర్వీస్ లేవు, అది కూడా కొన్నాళ్ళు అందుబాటులో వస్తాయి. సో నా యొక్క అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్సులు యూటిలైజ్ చేస్తే మంచిదని నాది అందరిది ఉద్దేశము. బట్ అయినా శానిటైజర్స్ ఉంటుంది, నెక్స్ట్ సేఫ్ జర్నీ ఉంటుంది, మనకి వాళ్ళు అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేస్తారు. బట్ ఇండివిజువల్ క్యాబ్స్, ఆటో వచ్చేసరికి మనం ఏంటంటే టైం అవుతుంది వెళ్తాం తప్ప వాళ్ళు ఇన్సూరెన్స్ ఉండవు, పాలసీస్ ఉండవు, ఒక ప్రికాషన్స్ ఉండవు, అది నేను చెప్పేది. సో ఇంకో 2 విధాలు మనం హెల్ప్ చేస్తున్నాం గవర్నమెంట్, పరోక్షంగా ప్రత్యక్షంగా. గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, మనం ఆర్టీసీ ఒక డిపార్ట్మెంట్ కూడా మనం డెవలప్ చేసామని అవుతాం. ప్రతి ఒక్కడు పౌరుడి బాధ్యత ఇది. మార్చి 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మే 19 తేదీ నుంచి గ్రేటర్ విశాఖలో ఇంటర్ స్టేట్ బస్సులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బస్సులు నడిపిన 2వ రోజు 3వ రోజు జనాలు బాగానే ప్రయాణాలు చేశారు. ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. బస్సుల్లో సీట్లు ఉన్నంతవరకు ప్రయాణికులను ఎక్కించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడంతో ఆర్టీసీ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. వైరస్ తీవ్రత తగ్గి వీలైనంత తొందరలోనే ఆర్థికంగా ఆర్టీసీ పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిద్దాం. కాపులపాడలో వివిఐపి గెస్ట్ హౌస్ నిర్మాణం విషయమై జగన్ సర్కార్ దూకుడును ప్రదర్శిస్తోంది. అందులో భాగంగా గ్రే హౌస్ కొండపై 30 ఎకరాల స్థలాన్ని బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన వచ్చే నెల 10లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ చీఫ్ సెక్రటరీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. కాపులుపాడ వివిఐపి గెస్ట్ హౌస్ నిర్మాణ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. న్యాయస్థానాలు స్టేటస్కోలు ఇస్తున్నా, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నా జగన్ సర్కార్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఈ నెల 16న భూమి పూజ చేసిన ప్రభుత్వం గ్రేహౌండ్స్ కొండపై 30 ఎకరాల స్థలాన్ని బదలాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే ఈ గెస్ట్ హౌస్ నిర్మాణంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైనట్టు సమాచారం. ఇప్పుడు స్థల బదలాయింపుపైన హైకోర్టులో కోర్టు ధిక్కారం పిటిషన్ దాఖలైంది. స్పందించిన న్యాయస్థానం వచ్చే నెల 10లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అతిథి గృహ నిర్మాణ అంశం మరిన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. మరి తొట్లకొండల వద్ద ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి బౌద్ధ ఆరామాలని రాష్ట్ర ప్రభుత్వము గెస్ట్ హౌసుల పేరు మీద ధ్వంసం చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపున మూడు రాజధానుల వ్యవహారం రాష్ట్ర హైకోర్టులో వాదోపాలు నడుస్తూ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది. ఇటువంటి నేపథ్యంలో నిన్న మరలా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసి ఆగమేఘాల మీద 30 ఎకరాల్లో అధునాతనమైనటువంటి గెస్ట్ హౌస్ నిర్మించాలనేటువంటిది జీవో ఇవ్వటం అనేటువంటిది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని ఉపసంహరించుకోవాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు ఏమి విశాఖపట్నానికి ఇప్పుడు అవసరం లేదు. చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి, వాటిని అన్ని నువ్వు వినియోగించుకోవచ్చు, ఏ ఇబ్బంది ఏమి లేదు. చారిత్రక కొన్ని 100ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బౌద్ధ ఆరామాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ధ్వంసం చేయటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంగా కూడా కొండలన్నిటిని కూడా చారిత్రక కట్ట ఆనవాలు ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటిని ఐటీ పేరు మీదో లేకపోతే హోటల్స్ పేరు మీదో రిసార్ట్స్ పేరు మీదో లేకపోతే సినీ స్టూడియోల పేరు మీదో వాళ్ళందరికీ కూడా దారాదత్తం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క దారిలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడపటం అనేటువంటిది చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. ఈ కొండలు, చారిత్రక అవయవాలు, సముద్ర తీరం, సంపన్నులు కట్టబెట్టడంలో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, బీజేపీ మూడు ఒకటే. ఈ మూడింటికి సంబంధించినటువంటి బడా కోటీసులే, కార్పొరేట్ వాళ్లే, పారిశ్రామికవేత్తలే, వాళ్ళు 100 కోట్లు విలువ కలిగినటువంటి ఆస్తిని ఒక 20 లక్షల రూపాయలకే స్వాధీనం చేసుకొని అభివృద్ధి పేరు మీద ఈరోజు వాళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. సమాజంలో నిత్య చైతన్యం కోసం, సమాజ హక్కుల కోసం పోట్లాడేటటువంటి దానికి సజీవమైనటువంటి ఈ యొక్క కాంతి కిరణాలని ఈరోజు ధ్వంసం చేయడం సరైనది కాదు. వాటిని పరిరక్షించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం జిల్లాలో తొట్లకొండ, బావికొండ, పావిరాలకొండ, అనకాపల్లిలో ఉన్న బజ్జన్న కొండ, ఇవి బౌద్ధ స్తూపాలకి, బౌద్ధ క్షేత్రాలకి నిలయం. ఒకప్పుడు ఇక్కడ కాపులపాడు దగ్గర తొట్లకొండ నేవీ అధికారులకి అది ఇస్తే వాళ్ళు త్రవ్వకాలు జరిపినప్పుడు ఇక్కడ బుద్ధుడి అవశేషాలు, బుద్ధ క్షేత్రం తాలూకా నమూనాలు ఎక్కువ కనబడ్డాయి. ఇవి భావి తరాలకు చాలా ఉపయోగంగా ఉంటుంది, చరిత్రలో ఇవి ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆ భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ఓవర్ చేశారు. మీరు జీవోలు ప్యాచ్ చేసి ఇది అభివృద్ధి పేరు చెప్పి ఏమంటే విశాఖపట్నంలో అభివృద్ధి చేస్తే వీళ్ళు కమ్యూనిస్టులు ఇతరులు వ్యతిరేకిస్తున్నారని చెప్పడం కాదు. అభివృద్ధి అనేది ప్రజలకు కేంద్రంగా జరగాలి, పెట్టుబడిదారులను ఉద్ధరించడానికో, కార్పొరేట్ సంస్థలను మెప్పు పొందడానికో కాదు. మీకు ఏమాత్రం విశాఖ నగరు, ఉత్తరాంధ్ర ప్రజల పట్ల గౌరవం, మర్యాదలు ఉంటే వెంటనే టెంపుల్టన్కి ఇచ్చిన 40 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వ అతిగృహం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించండి. మేము సిపిఐగా స్వాగతిస్తాం. అంతేగాని మన చరిత్రని, సంస్కృతిని ధ్వంసం చేస్తే సిపిఐగా ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జిల్లాలో కరోనా కట్టడి కావడం లేదు. నగరం, మైదానం, మన్యం తేడా లేకుండా అంతటా విస్తరిస్తూ కల్లోలం సృష్టిస్తోంది. ఉధృతిని కొనసాగిస్తూ కేసులు, మరణాల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. దీంతో జనాలు భీతిల్లుతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 539 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33722కు చేరాయి. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 237గా నమోదైంది. జిల్లాలో కరోనా స్పీడు కొనసాగుతోంది. పంజాబ్ విసురుతూ వందలాది మందిని వైరస్ బారిన పడేస్తోంది. కొందరి ప్రాణాలను హరిస్తోంది. వైరస్ ధాటికి జిల్లావాసి వణికిపోతున్నాడు. తాజాగా 24 గంటల వ్యవధిలో 539 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33722కు చేరాయి. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 237గా నమోదైంది.
కొత్తగా జోన్ 1లో 95, జోన్ 6లో 41, ఆరిలోవలో 29, సింహాచలంలో 12, అక్కిరెడ్డిపాలెంలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి. 5466 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 28019 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే వైరస్ కట్టడికి అడ్డుకట్ట పడుతుంది. జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు చర్యలు చేపడుతున్నా అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. కేసులు అదుపులోకి రావడం లేదు. స్వీయ రక్షణ చర్యలు పాటించే విషయంలో ప్రజలు కనబరుస్తున్న అజాగ్రత్త ఒక ఎత్తైతే నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ఆటోవాలాలు మరో కారణం. జిల్లాలో కరోనా ఏమాత్రం కట్టడి కావడం లేదు. ఓవైపు నిబంధనల సడలింపులు, మరోవైపు ప్రజల నిర్లక్ష్యం, ఇంకోవైపు ఆటోవాలాల నిబంధనల పాతారే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఇళ్లలో ఉండాల్సిన జనాలు విచ్చలవిడిగా బయట తిరగడం, చాలామంది మాస్కులు ధరించకపోవడం, ఆటో డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు నడపడం, భౌతిక దూరం పాటించకపోవడం, కొన్ని చోట్ల జనాల సమూహాలుగా చేరడం వంటివి వైరస్ విస్తృతికి దోహదపడుతున్నాయి. కరోనా సోకిన వారు సైతం షేర్ ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారు. దీనివల్ల వీరితో ప్రయాణించేవారు సైతం వ్యాధి బారిన పడుతున్నారు. ఆటోవాలాల స్వార్థము, నిబంధనల భేకాతరు కారణంగా వ్యాధి విజృంభిస్తోంది. జాగ్రత్తలు పాటించేవారు బయటపడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటికైనా షేర్ ఆటోలపైన అధికారులు దృష్టి సారించి వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కోవిడ్-19 సిచ్యువేషన్ తర్వాత రెగ్యులర్గా మనకి ఆటోస్ అవి తిరగడానికి ఆటోస్ వాళ్ళందరికీ 3 మంత్స్ పని లేకపోతే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడంతో దానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. బట్ వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ ఎట్లా ఉంది అంటే సర్వీస్ ఆటోలకు సంబంధించి ఒక ఆటోలో ఇద్దరిని మాత్రం ఎక్కించుకోవాలి అన్నది మాత్రమే చెప్పారు. బట్ ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఒక ఆటోలో 5 మెంబర్స్ 6 మెంబర్స్ కూడా ఎట్టుకున్నా అంటే దీనికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు. మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వేరే కానీ అంటే అందరి నుంచి కూడా. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కేసెస్ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు మనం కేసెస్ పెరుగుతున్న కేసెస్ని మనం చూసుకున్నట్టయితే కనుక కొన్ని కేసెస్లో వాళ్ళతో పాటు తిరిగిన వ్యక్తులను మనం మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తే ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. దీనికి ఏ విధంగా వీళ్ళకి వచ్చింది అంటే కేవలం ట్రావెలింగ్లో వచ్చింది, అది ఆటో ట్రావెలింగ్స్లో. ఈ ఆటో ట్రావెలింగ్ అంటే బేసికల్గా ఆటో ట్రావెలింగ్ మీద మనం ముఖ్యంగా చెప్పాల్సిన కారణం ఏంటంటే వాళ్ళు నిబంధనలు పాటించట్లేదు, దానివల్ల కేసెస్ పెరుగుతున్నాయి. ఇది టోటల్గా మన ప్రజలకే కదా ప్రాబ్లం, ఆ బేస్ మీద చెప్తున్నాం. నెక్స్ట్ సేఫ్టీ కూడా మనకి ముఖ్యం, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మీకు శానిటైజర్స్ అవి యూజ్ చేయడం కానీ అట్లాంటివి కూడా వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. కోవిడ్కి ముందు ఎలాగైతే ఆటోలు నడిచినాయో అలా నడిచేస్తున్నారు తప్పితే వాళ్ళు దీని మీద స్పెషల్గా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం ఎలా ఉండాలి అన్న దాని మీద వాళ్ళకి సరైన నిబంధనలు లేవేమో, దానికి వాళ్ళకి ఏదైనా స్పెషల్ ట్రైనింగ్ అది ఇస్తే బెటర్ ఏమో అని నా సజెషన్. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రమేష్ బాబుకు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో రమేష్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. యలమంచలి పెందుర్తి నియోజకవర్గాల నుంచి రమేష్ బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. కాగా అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై టీడీపీ వైఖరితో విభేదించి కొంతకాలం కిందట పంచకర్ల పసుపు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఉద్యమంలో కొందరు ఆందోళనకారులు అమరులయ్యారు. వీరి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వామపక్ష ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ లో నిరసన చేపట్టారు. విద్యుత్ ఉద్యమ అమరవీరులకు జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ సిపిఎం నగర కార్యదర్శులు పైడిరాజు గంగారావులు మాట్లాడారు. మోడీ సర్కార్ విద్యుత్ ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సరిగ్గా 20 సంవత్సరాల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల మీద జైలు పేరును వేసిన భారాలకు వ్యతిరేకంగా చలో అసెంబ్లీ నిర్వహించిన రోజు, ఆ చలో అసెంబ్లీ నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అతి పైచాచికంగా గుర్రాలతో కార్యకర్తలను తొక్కించి ముగ్గురి కార్యకర్తలను పట్టణ పెట్టుకున్న రోజు చాలా చీకటి రోజు. ఈ సందర్భంగా ముగ్గురు మరణించిన వారికి విద్యుత్ ఉద్యమ వీరులకు నివాళులర్పిస్తూ ఈరోజు వామపక్షాలు విశాఖలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. అప్పటి ఉద్యమం మరొకసారి చేయవలసిన పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొస్తుంది. అభివృద్ధి పేరిట విశాఖపట్నం రాజధాని పేరిట ఇక్కడ ఉన్నటువంటి గ్రేహ్యాండ్స్లో ఉన్న 300 ఎకరాలని 30 ఎకరాలు బయటకు తీసి రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూట్ హౌస్ నిర్మించడానికి, అక్కడ ఉన్నటువంటి మన చరిత్రకు ఆనవాళ్ళు అయినటువంటి బౌద్ధ క్షేత్రాలన్నీ సర్వనాశనం చేయడానికి పూనుకుంటుంది. విశాఖ జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్న ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అందరూ ఏకమై దీన్ని త్రిప్పుకొట్టాల్సిన అవసరం ఏర్పడింది. మరొక ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడింది. భావి తరాలకి బౌద్ధ రామాలు ఎంత అవసరమో, చరిత్ర ఎంత అవసరమో తెలియజేయాల్సిన నేపథ్యంలో ఆనాటి విద్యుత్ ఉద్యమ స్ఫూర్తితో ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు అన్ని ఐక్యంగా ఉద్యమించినప్పుడు మాత్రమే ఆ రోజు మరణించిన ముగ్గురు విద్యుత్ అమరవీరులకు నిజమైన నివాళులర్పిస్తుంది. మహత్తరమైనటువంటి విద్యుత్ ఉద్యమం జరిగి ఈనాటికి 20 ఏళ్ళు అయింది. ఆ రోజు వామపక్ష పార్టీలు ఆనాటి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కర్కశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి నిరసనగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి చారిత్రక ఘట్టం, ఆ యొక్క పోరాటంలో ముగ్గురు యువకిశోరాలు నేలకొరిగినటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి గుర్తే ఉంది. వందలాది మంది తుపాకీ తోట్లకి ఎదురు తిరిగి నిలబడ్డారు, వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఆ మహత్తరమైనటువంటి పోరాటం వలన ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వంగా కూడా విద్యుత్తుని ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు రాలేని, సాహసం చేయలేనటువంటి అటువంటి గొప్ప పోరాటం ఈ రోజు కూడా వారసత్వం నడిచింది. అలాగే భారీగా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచడానికి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, దానికి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయలేకపోయింది. అంత గొప్ప పోరాటం వల్ల విద్యుత్ ప్రైవేటీకరణ, విద్యుత్ ఛార్జీలు భారీగా పెంపనేటువంటిది పాలక వర్గాలు చేపట్టలేనటువంటి పరిస్థితిని ఆ పోరాటం ఈ రోజు వరకు కూడా సృష్టించింది. ఇసుకతోట కోడల సమీపంలో ఉన్న ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల భూ వివాదానికి సంబంధించిన దౌర్జన్యం కేసులో 10 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ మూర్తి ఏసీటీకి తెలిపారు. ఈ నెల 15 అర్ధరాత్రి ఋషికేశ్ మార్బుల్స్ అండ్ గ్రానైట్స్ వ్యాపార సంస్థపై కొందరుమంది దాడి చేసి వాచ్మెన్ని తాళ్లతో కొట్టి బంధించారు. ఈ దౌర్జన్యం కేసులో గుంటూరు, నెల్లూరుకు చెందిన వారు ఒక్కొక్కరు 8 మంది విశాఖ వాసులను గుర్తించినట్లు అరెస్టు చేశారు. గత 16 తారీఖు ఆగస్టు రాత్రి 1 గంట సమయంలో కొంతమంది వ్యక్తులు తన స్థలంలోకి వచ్చారని చెప్పి, బచ్చు సంతోష్ కుమార్ అని చెప్పి ఆయన తన ఋషికేశ్ మార్బుల్ స్థలం తనకు బాడుగు తీసుకున్నానని చెప్పి దాంట్లో కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా వచ్చి తన వాచ్మెన్ నిర్బంధించి సంబంధించిన స్థలం ఒక వ్యక్తికి చెందిందని చెప్పి, వేరొక వ్యక్తికి చెందిందని చెప్పి ఒక బోర్డు ఒకటి పెట్టడం జరిగింది. అలాగే దౌర్జన్యంగా ఏదైతే ఈ ఋషి మార్బుల్స్ డాక్యుమెంట్స్ అవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చురుకుగా వ్యవహరించి ఆ వ్యక్తులు ఎవరన్నది గుర్తించడం ప్రాథమికంగా జరిగింది. తర్వాత వెంటనే ఆ వ్యక్తుల్ని అరెస్టులు చేసి సుమారు ఇప్పటి వరకు 10 మంది వ్యక్తులను, దాంట్లో ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం చాలామంది రిమాండ్లో ఉన్నారు. ఆల్రెడీ ఈ కేసులో దౌర్జన్యపూరిత వ్యవహారంతో కూడి ఉంది కాబట్టి వెంటనే పోలీసులు సత్వర చర్య తీసుకుని ఏ స్థలంలో ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో వారికే తిరిగి స్థలంలో ఉండేటట్టుగా వాళ్ళకి వీలు కూడా కల్పించడం చట్టరీత్యా సాగింది. మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలను నిరసిస్తూ మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ లో చేపట్టిన ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం లక్ష్మి,
సిపిఐ అనుబంధ మహిళా సంఘం నాయకురాలు ఏ విమల మాట్లాడారు. దేశవ్యాప్తంగా తీవ్రమవుతున్న ఆర్థిక సామాజిక సంక్షోభం మహిళల జీవితాన్ని సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తోందని వాపోయారు. కరోనా కాలంలో మహిళలపై హింస మరింత ప్రమాద స్థాయికి చేరిందని లక్షల్లో నమోదైన కేసులే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇవన్నీ లోపించడం జరుగుతుంది. ఈరోజు ప్రజలకి సంబంధించిన బతుకులకి లాక్డౌన్ విధించిన ప్రభుత్వము ఈరోజు కార్పొరేట్ల యొక్క దోపిడీకి ఆన్లాక్ చేసింది. అందుకే పెద్ద ఎత్తున ఈరోజు ఆహార భద్రత అనేది కొరపడిన పరిస్థితి ఉన్నది. వైద్యము ప్రైవేట్ వ్యక్తులకు కార్పొరేట్ శక్తులకు అప్పగించడం మూలన ఈరోజు పేద ప్రజల యొక్క జీవితాలు వాళ్ళ యొక్క బతుకులు ఈరోజు గాలిలో కలిసిపోతున్నాయి. ఈరోజు కార్పొరేటర్లకు అప్పగించడం వల్ల వ్యవసాయాన్ని మొత్తం కూడా ఆహార భద్రత కరువయ్యింది. కాబట్టి ఈరోజు మహిళలకు సంబంధించిన హింస అనేది పెద్ద ఎత్తున పెరిగింది. నమోదైన సంఖ్య 3.5 లక్షల పైగా ఈరోజు మహిళల పైన హింస జరుగుతున్నట్లుగా కేసులు నమోదైనవి. ఇంకా నమోదు కాని కేసులు అనేకం ఉన్నాయి. కాబట్టి లాక్డౌన్ కాలంలో పెద్ద ఎత్తున మహిళల పైన హింసను ఎదుర్కొన్నారు. దీని మొత్తం కూడా ప్రభుత్వం దీన్ని ట్యాకిల్ చేయడంలో ఎటువంటి బాధ్యతగా వ్యవహరించలేదు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మహిళల యొక్క చట్టాలను కానీ పథకాలను కానీ ఏదైతే ప్రవేశపెట్టిందో కోవిడ్-19 సంబంధించిన దాంట్లో ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు గర్భవతులు కోవిడ్కి గురయ్యారు. అలా కోవిడ్కి గురైన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ట్రీట్మెంట్ మెడికల్ కిట్లు ఇవ్వలేదు. వాళ్ళందరికీ ఆహార కిట్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటన్నిటికి వ్యతిరేకంగా కరోనా కష్టకాలంలో కరోనా కరువు కాలంలో ప్రభుత్వము ఈరోజు మహిళలకు సంబంధించిన దాంట్లో ప్రజలకు సంబంధించిన 20 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టిందని చెప్పి మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగనే ఏవైతే డాక్టర్స్ కానివ్వండి, నర్సులు కానివ్వండి, ఆసుపత్రుల్లో ప్రజలకి వైద్యం చేస్తున్నారో వాళ్ళకి కూడా సరైనటువంటి పీపీఏ కిట్లు కానివ్వండి లేకపోతే గ్లౌస్ కానివ్వండి అందకపోవడంతో హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ నర్సెస్ కూడా చనిపోయినటువంటి ఘటనలు మనం చోటు చేసుకునే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటి మీద ప్రభుత్వం అంటే ఏ రకమైనటువంటి స్పందన లేదు. ప్రకటించారు 20 లక్షల కోట్ల రూపాయలు ఆత్మ రక్షణ భారత్ అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే పెట్టారో మోడీ గారు దాన్ని చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈరోజు హింస పెరిగిపోతుంది. మహిళలకు అక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి, భద్రత లేదు, కూడా ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా క్షీణించిపోతుంది. గర్భిణీ స్త్రీలంతా కూడా హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. హోమ్ క్వారంటైన్లో ఐసోలేషన్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి కిట్లు కానీ ఎటువంటి ఆరోగ్యమైనటువంటి రక్షణ కానీ లేదు. కాబట్టి అన్నిటి మీద కూడా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి జాతీయ సమితి పిలుపులో భాగంగా మహిళా సంఘాలన్నీ ఐక్యవేదిగా ఈ రోజు కార్యక్రమం చేపడతా ఉన్నాం. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలంటే దీన్ని దీర్ఘకాలిక ఉద్యమంగా చేపడుతూ మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. శిథిలావస్థకు చేరుకున్న చారిత్రక భవనం, నిర్వహణ లోపంతో పెచ్చులుడుతున్న కలెక్టరేట్. కరోనా ఎఫెక్ట్, ప్రయాణికులు లేక డిపోలకే పరిమితమైన బస్సులు, నష్టాల బాటలో ఆర్టీసీ. వివిఐపీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి దూకుడుగా ముందుకెళ్తున్న జగన్ సర్కార్, స్థల కేటాయింపుపై జీవో జారీ. జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ, 33,722కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, 237కు పెరిగిన మరణాలు. కరోనా వైరస్ వ్యాప్తి వాహకాలుగా షేర్ ఆటోలు, ఆటోలు ఎక్కేందుకు బెంబేలెత్తుతున్న ప్రజలు. We'll be right back.